భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ అయితే జరుగుతుంది ఇప్పటికే భారత జట్టు ఫుల్ స్వింగ్ లో మంచిగా పరుగులు రాబడుతూ అటు ఇంగ్లాండ్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఈ క్రమంలో ఐదవ టెస్ట్ మ్యాచ్తోనే అరంగతం చేసిన దేవ్దత్ పడిక్కల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టేశాడు ఇక ఈ టెస్ట్లోనే హాఫ్ సెంచరీ బాధిన పడిక్కల్ ను మొత్తం యావత్ క్రికెట్ ప్రపంచ అభిమానులందరూ కూడా ఆకాశానికి ఎత్తేశారు ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ ఐదో టెస్ట్ లో విరాట్ కోహ్లీ ఆడే నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి దేవ్దత్ పడికల్ విలువైన పరుగులు చేశాడు నూట మూడు బంతుల్లో పది ఫోర్లు అలాగే ఒక సిక్స్ తో అరవై ఐదు పరుగులు చేశాడు కెరియర్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాననే భయం బెరుకు లేకుండా సిక్సర్ తోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే సర్ఫ్రన్ ఖాన్ తో కలిసి నాలుగో వికెట్ కు తొంభై ఏడు పరుగులు జోడించాడు సెంచరీ దిశగా సాగుతున్న అతన్ని బషీర్ క్లీన్ బౌల్ అయితే పడికల్ ఆడిన యువరాజ్ సింగ్ ని గుర్తు చేస్తున్నాయి అంటూ ప్రపంచ దేశాల క్రికెట్ మాజీలు అలాగే అభిమానులు అతని బ్యాటింగ్ శైలి అచ్చం సిక్సర్ల సింగ్ లాగానే ఉంది అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు స్మూత్ కవర్ డ్రైవర్స్ తో యువరాజ్ సింగ్ ను గుర్తు చేశాడని ఒకరంటే వరుస వికెట్లు కోల్పోయిన తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమిస్తూ అతడు ఆడిన తీరు అమోఘమని మరొకరు ప్రశంసిస్తున్నారు చేస్తున్నారు దేశవాళి ఫామ్ ను కొనసాగిస్తున్నాడని భవిష్యత్తులో టీమిండియా స్టార్ గా ఎదుగుతాడని కొందరైతే జోష్యం చెప్తున్నారు కేఎల్ రాహుల్ కోహ్లీ రిషబ్ పంత్ వచ్చిన తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ దేవ్దత్ పడికల్ సర్ఫరాజ్ ఖాన్ ధృవ్ జురెల్ ను ఎలా సమయంలో చేస్తుందో తలుచుకుంటేనే ఆసక్తికరంగా ఉంది అంటున్నారు ఎందుకంటే ఇక్కడ ధృవ్ జురెల్ రిషబ్ పంత్ లాగా బ్యాట్స్మెన్ కమ్ వికెట్ కీపర్ ఇక విరాట్ కోహ్లీ ప్లేస్లో కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా దేవ్దత్ పడిక్కలు రావచ్చు ఇక సర్ఫరాజ్ ఖాన్ మరి ఎవరి స్థానంలో వస్తాడనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాలంటే కెఎల్ రాహులే ఇలాగా ఒకరి తర్వాత ఒకరు దేవ్దత్ పడికల్ను యువరాజ్ సింగ్తో పోలుస్తున్నారు తన యాటిట్యూడ్ బ్యాటింగ్ స్టైల్ సిక్సర్ల స్టైల్ ఇవన్నీ కనుక చూస్తే మాకు జూనియర్ యువరాజ్ లాగే అనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు